యా షూర్ డాడీ, నేను కాల్ చేసిన వెంటనే బయలుదేరండి. ఓకే, టేక్ కేర్, బాయ్ డాడీ. విక్కీ, మా డాడీనే. మన పెళ్లి గురించి మాట్లాడడానికి మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? నా పేరెంట్స్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఏం చెప్పమంటావు? కమ్ ఆన్ విక్కీ, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇక్కడ మనిద్దరమే ఉన్నాం, హ్యాపీగా పెళ్లి చేసుకుందామని చెప్పు. మాయా, నీతో ఒక విషయం చెప్పాలి. అది విన్నాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియదు, కానీ నేను నీతో చెప్పి తీరాలి. ఏంటి విక్కి, ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? ఏమున్నా చెప్పు, మనిద్దరం ఒక్కటే కదా. పదే పదే మనిద్దరం ఒక్కటే అంటుంది. ఇంకొక్క క్షణం లేట్ చేసినా నాదే మిస్టేక్ అవుతుంది. సో ఏదైనా సరే, ఇప్పుడే నువ్వంటే నాకు ఇష్టం లేదు మాయా అని చెప్పేస్తాను. కమాన్ విక్కీ, ఏమున్నా చెప్పి. మాయా, నువ్వంటే నాకు. మాయా మేడంతో కలిసి వచ్చిండరా, సూపర్. అయితే నాకు మిర్చి బిచ్చి తినిపించున్నది నువ్వేనా? నమ్మలేకపోతుండా. ఏదట చూస్తా ఉండారు, నేను చెప్తుంది నిజం సారు. ఇందాక మీరు తినాలని తప్పించుకున్న మిర్చి బజ్జీని బేలర్ మర్చిపోయి నాకు తెచ్చి ఉండాడు. ఆ రోజు నేను తినిపించిన మిర్చి బజ్జీ టేస్ట్ మీకు బాగా నచ్చి ఉండదన్నమాట. మీరని తెలియక వేరే వాళ్ళనుకుని థ్యాంక్స్ చెప్పనికి వచ్చుండ, కానీ మీరే అని తెలిసాక మా శ్రీనివాసుడికి థ్యాంక్స్ చెప్తుండ. యో శ్రీనివాస, మిర్చి బజ్జీ అంటేనే పడని మా సార్కి అదే పనిగా దాన్ని తినే అంత ఇష్టాన్ని కలిగించిండు. థ్యాంక్ యూ స్వామి. మీ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన విషయం నాకు తెలియనే లేదు. హలో పద్మావతి, సడన్ సర్ప్రైజ్ లా నువ్వేంటి ఇక్కడ? నేను ఒక్కదానే కాదు, నాతో పాటు మా అక్క ఆర్య సార్ కూడా వచ్చిండారు. అవునా? అవును మేడం, మనం ఏడ్నే ఉన్నా చూసుకోలేదు. అయినా పర్లేదు, పద్మావతి పద్మావతి ఇక్కడ అందర్నీ కలిపే తీర్తది. ఇప్పుడే పోయి మా అక్కని ఆర్య గారిని ఇక్కడికి తీసుకొస్తా. విడివిడిగా వచ్చినా అందరం కలిసి తిందాం, ఏమంటారు? ఓకే, అయితే నేను ఇప్పుడే పోయి వాళ్ళని తీసుకొస్తా. ఎలా వచ్చింది? ఏంటి, అను ఆర్య కూడా వచ్చారు? వీళ్ళే వచ్చారా, ఇంకెవరైనా వచ్చారా? చచ్చాను, అందరూ కట్టకట్టుకుని ఇక్కడికే వచ్చినట్టున్నారు. ఇప్పుడు వీళ్ళలో ఏ ఒక్కరూ నన్ను చూసినా నా నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుంది. ఇమ్మీడియట్గా ఎస్కేప్ అవ్వాలి. ఏమైందండి అంత టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు రానమ్మా. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటపడాలి.
అర్జున్ అయ్యో సారీ సార్ సారీ సార్ అయ్యో చూసుకోవాలి కదా ఏంటి వడ్డించడం సారీ మేడం నేను జాగ్రత్తగానే వడ్డించాను మరి అదే ఎలా పడింది వదిలేరానమ్మా జస్ట్ అదే కదా పడింది వెళ్ళి వాష్ చేసుకుంటే సరిపోతుంది నువ్వు తింటూ ఉండు నేను వాష్ చేసుకుని వస్తాను సరే వెళ్ళిరండి నీకెంత ధైర్యం ఉంటే ఈ పద్మావతి చేపట్టుకు లాగుతావు నిన్ను ఏంది సారు ఎందుకంటే లాగుండారు నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు పద్మావతి నేనా నేనేం చేస్తుండాను సారు అంటే అది అదే అదే ఇందాక మాయతో తనంటే ఇష్టం లేదని నేను చెప్పబోతుంటే అనవసరంగా నువ్వు అడ్డొచ్చి నన్ను చెప్పకుండా ఆపావు నువ్వు నిమిషం లేటుగా వచ్చినా నేను చెప్పేవాణ్ణి అంతా నీవల్లే నిన్నదు కావాలని చేసినట్టు అట్టా అంటారేంది సారు నా పాటికి నేను వేరే వాళ్ళని కొని థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిండాను అంతే అది నాకు అనవసరం చూడు నీ వల్ల ఆగిపోయిన దాన్ని నువ్వే వెళ్ళి కంప్లీట్ చేయి అర్థం కాల మాయా దగ్గరకు వెళ్ళి నేను తనని ఇష్టపడడం లేదని నాపై ఆశలు పెంచుకోవద్దని చెప్పు వెళ్ళు నా వల్ల కాచారు పద్మావతి అసలు వీళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు వీళ్ళే మాట్లాడుకుంటున్నారో వినాలి నేను చెప్పమంటున్నాను కదా వెళ్ళి నాకు మాయ మీ మనసులో ఎవరుండారో ముందు నాకు చెప్పండి నా మనసులో ఎవరుంటారు ఎవరు లేరు మరి ఎవరు లేకపోతే మీరు లివింగ్ లో ఉండాలనుకున్న మాయా మేడంనే పెళ్లి చేసుకోండి నేను చేసుకోలేను నా వల్ల కాదు అయితే మీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారని ఒప్పుకోండి లేరని చెప్తున్నాను కదా అయ్యో సామి నువ్వు అబద్ధం చెప్తాండావని నీ కోపంలోనే తెలుస్తా ఉండది మళ్ళీ నన్ను దబాయిస్తా ఉండవే నువ్వు ఎంత కోపడినా నన్ను అరిచినా సరే నీ మనసులో ఎవరో ఉండారు అంతే నీకొక్కసారి చెప్తే అర్థం కదా నా మనసులో ఎవరూ లేరు ఆ పద్మావతిని తక్కువ అంచనా వేయకండి డబ్బున్న నా కొడుక్కి తన అక్కను తగిలించింది ఇప్పుడు తన కళ్ళు విక్కి మీద పడ్డాయేమో అని నాకు అనుమానంగా ఉంది కుచలాతయ్య చెప్పినట్టు పద్మావతి మనసులో విక్కిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉందా ఏంటి అలా ఎప్పటికీ జరగకూడదు సరు నువ్వు అబద్ధం చెప్తుండవని నాకు తెలుసు నీ మనసులో ఖచ్చితంగా ఒకళ్ళున్నారు వాళ్ళెవరో నేను ఇప్పుడే తెలుసుకొని తీరాలా అంతే చూడు నా మనసులో ఎవరైనా ఉన్నారో లేదో అన్నది నీకనవసరం ముందు నేను నీకు చెప్పిన పని చెయ్యి వెళ్ళి మాయా అంటే నాకు ఇష్టం లేదని తనకి చెప్పే అర్థమైందా మీరు చెప్పింది నాకు అర్థమైనా తనకు మీరంటే ఎంత ఇష్టమో మీకెందుకు అర్థం కావటం లేదు సారు తను మిమ్మల్ని
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నది. పెళ్లి చేసుకుని తన జీవితాన్ని మీతోనే పంచుకోవాలని చూస్తా ఉండాది. అంతగా ప్రేమించిన మాయా మేడం మనసుని నేను విరగొట్టలేను. అందుకే కావాలంటే మీరే పోయి తనకి చెప్పుకోండి.